అగ్ని బాప్తిజమము అనగానేమి అనే ప్రశ్నకు మనము సమాధానం చూద్దాము. ఏమండి, అగ్ని బాప్తిజమము అనగానేమి అనే ప్రశ్నకు ఈరోజు మనము సమాధానము చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం దాకా చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం దాకా చదువుకుందాము. ఆ దినముల యందు బాప్తిజం ఇచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదాయ అరణ్యములో ప్రకటించుచున్నాను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయడని అరణ్యములో కేకవేయునకని శబ్దము ఆయన ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటె రోమములు వస్త్రమును మొల చుట్టు తోలుదట్టియు ధరించుకునివాడు. మిడతలును అడవి తేనయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యూదాయ వారందరూను యోర్దాను నది ప్రాంతముల వారందరూను అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనిచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిజమము పొందిచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిజమము పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాగో ఉగ్రతను తప్పించుకునుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు తలంచుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నానని. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తిజం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పుల మొయటకైనను నేను పాత్రులను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిజం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేనని వారితో చెప్పాను. ఆ సమయమున యోహాను చేత బాప్తిజమము పొందుటకు యేసు గలియా నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాను. చాలు చాలండి. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము యోహాను గారు మరి బాప్తిజములు ఇస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాము. అదే రీతిగా యోహాను గారి యొద్దకు అనేక మంది పరిసయ్యులు సద్దుకయ్యులు బాప్తిజం పొందడానికి వస్తాం. యోహాను గారు చూసి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకునేటప్పుడు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకోవద్దు, ఎందుకంటే దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరణించబడి ఉంది గనక మీరు మంచి ఫలాలని ఫలింపాలి. మంచి ఫలాలు ఫలింపిన ప్రతి చెట్టు ఏమైందంట? నరకబడి అగ్నిలో వేయబడినంట. కాబట్టి మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో బాప్తిజం ఇస్తూ ఉన్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పుల మొయటికైనను నేను పాత్రుడను. ఆయన పరిశుద్ధాత్మలో మరియు అగ్నితోను మీకు బాప్తిజమము ఇచ్చును అని చెప్పి బాప్తిజం ఇచ్చి యోహాను గారు చెప్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మలోను మరియు అగ్నితోను మీకు బాప్తిజమము ఇచ్చును. మనము పరిశుద్ధాత్మ బాప్తిజము అంటే ఏంటి మనం చెప్పుకోవడము జరిగింది. ఆ యొక్క వీడియోస్ కూడా మీరు యూట్యూబ్ లో ఉన్నాయి, వినండి. అయితే ఈ రోజు మనము అగ్ని బాప్తిజమము అనగానేమిటి అనే ప్రశ్నకి ఈరోజు మనము సమాధానం చూస్తూ ఉన్నాం. అయితే యోహాను గారు అంతటి దాక్కుండా అంటున్నాడు 12వ వచనంలో, ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలనంట పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేనని వారితో చెప్పాను. చూడండి, గోధుమలంటే ఎక్కడ మన ఇప్పుడు ఆ జల్లుల్లో జల్లించినప్పుడు ఆ మంచి గోధుమలన్నీ పైన అట్లా ఉండిపోతాయి. అన్ని కూడా అంట పొట్టుల్లో పోస్తారంట. మనం అంటాం గోడౌన్స్ అంటాం కదా, ఆ గోడౌన్లో పోసి ఏదైతే పొట్టు ఆ యొక్క జల్లుల్లో నుంచి కింద పడిపోతుందో చూసారా, ఆ పొట్టు అంతటిని కూడా అంట యేసుక్రీస్తు ప్రభువారు అగ్నితో
కాల్చివేస్తాడని చెప్పి యోహాను గారు చెప్తున్నారు. కాబట్టి ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది అని చెప్పి బాప్తిజమిచ్చి యోహాను గారు మత్తయి సువార్త 3:12 తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ మాటలు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. అయితే అగ్ని బాప్తిజం గురించి మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథము 1:4-5 చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం 1:4-5 ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టడి. యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చిన గాని కొద్ది దినంలాగా మీరు పరిశుద్ధాత్మల బాప్తిజమము పొందిదిరాను. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన చనిపోయి సిలువుపై మరి 3 రోజుల పాటు సమాధిలో ఉంచబడి ఆయన తిరిగి పునరుద్ధానుడైన తర్వాత మరి శిష్యులకు అనేక మందికి 40 దినముల పాటు కనబడుతూ వచ్చి ఆఖరిగా శిష్యులతో ఆ మాట్లాడి ఆరోహణమయ్యే ముందు మరి శిష్యులతో మాట్లాడారు. ఆ మాట్లాడే సమయంలో శిష్యులతో ఏం చెప్పారంటే, మీరు నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు ఈ యెరూషలేములో కనిపెట్టుడి, యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చిన గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజమము పొందుదురని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఆ రీతిగానే మరి శిష్యులు అనేక మంది ఆ మేడగదిలో మొత్తము 125 మంది మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిజం కొరకు వేచి ఉండి కనిపెడుతూ ఎడతెగక ప్రార్థన చేస్తున్నట్లుగా మనం బైబిల్ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అయితే అపోస్తల కార్యముల గ్రంథం 2:1-4 చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథము 2:1-4 చదువుకుందాం. పెంతెకొస్తని పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారి ఒక్కని మీద రాలగా అందరు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడా సాగిరి. చూడండి, ఈ మేడగదిలో 120 మంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎడతెగ కూడా కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట మేడగదిలో ఉన్నారు. అప్పుడు వేగముగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు కూడా నిండిపోయిందంట, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలంట విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారంట వాళ్ళు. ఇది మరి అపొస్తల కార్యము 2:1 నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. అపొస్తల కార్యము 1:4-5 యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, మీరు నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి, ఇదిగో బాప్తిజం ఇచ్చి యోహాను నీటితో బాప్తిజం ఇచ్చాడు, అయితే మీరు కొద్ది దినముల్లోగా పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందుతారని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అయితే పెంతెకొస్తు దినము రోజున అపొస్తల కార్యం 2:1-4 మనం చూసాము. పెంతెకొస్తు దినము రోజున ఈ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిజమము పొందుకున్నట్లుగా వీళ్ళందరూ కూడా శిష్యులు ఆ మేడగదిలో ఉన్న 120 మంది కూడా పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అదే రీతిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:13 కూడా చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:13 ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తిజమం పొందితిమి. మనందరం ఒక్క ఆత్మను ప్రాణము చేసినమని, మనందరం కూడా ఒక్క ఆత్మ ఎందే బాప్తిజం పొందామంట. ఒక్క ఆత్మనే మనందరం కూడా పానము. పానం అంటే ఏంటి? డ్రింక్, డ్రింక్ చేసినట్లుగా అక్కడ ఆ రీతిగా సంబోధిస్తూ ఉన్నారు. మనందరము కూడా ఒక్క ఆత్మ ఎందే బాప్తిజం పొందాము. మనందరము కూడా ఒక్క ఆత్మనే పానము చేసిన వారం అయితమంట. ఏది గ్రీసు దేశస్థులైనను సరే, ఏమండి యూదులైనా సరే, దాసులైనా స్వతంత్రులమైన ఎవరైనా సరే, ఏమండి వాళ్ళు వీళ్ళు అనే తేడాలు ఏమి లేదు. అందరూ కూడా ఒక్క ఆత్మ ఎందే బాప్తిజం పొందాము. ఒక్క ఆత్మనే మనందరము కూడా పానము చేశామని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పెంతెకొస్తు దినము రోజున మరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని వాళ్ళందరూ కూడా పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా మనందరము కూడా ఆ ఒక్క ఆత్మ ఎందే, ఏదైతే పెంతెకొస్తు దినము రోజున శిష్యులు పొందుకున్నారో అదే ఆత్మ ఈ రోజు కూడా మనము పొందుకుంటూ ఉన్నాము. అదే ఆత్మలో మనం బాప్తిజం పొందుతున్నాం. అదే ఆత్మను మనం ప్రాణం చేసిన వారం అయితేమని మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరత ఉంది. అయితే ఈ రోజు మన ప్రశ్న ఏంటంటే, అగ్ని బాప్తిజమము అనగానేమిటి, అగ్ని బాప్తిజమము అనగానేమిటి, ఈ యొక్క అగ్ని బాప్తిజమము అనగానేమిటి అనే ప్రశ్నలో ప్రపంచవ్యాప్తముగా
లేదా వరల్డ్ వైడ్ కూడా మూడు రకాల వ్యూస్ ఉన్నాయి. మూడు రకాల వ్యూస్ ఉన్నాయి అంటే మూడు రకాల బిలీవ్స్ అన్నమాట. మూడు రకాలుగా విశ్వసిస్తూ ఉంటారు చాలా మంది కూడా. ఈ మూడు రకాల విశ్వాసాలని ఈరోజు మనము తెలుసుకుందాం. ఈ యొక్క అగ్ని బాప్తిజం మీద మూడు రకాల వ్యూస్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఆ మూడు రకాల వ్యూస్ ఏంటో మనం చూద్దాము. మొదటి వ్యూ, మనం మొదటి వ్యూను కనుక గమనించుకున్నట్లయితే అపోస్తల కార్యముల గ్రంథము 2:1-4 చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథము 2:1-4 చదువుకుందాం. పెంతికోస్త పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధ ఆత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడ సాగిరి. చాలా మంది ఏమని విశ్వసిస్తారు అని అంటే, ఇది మొదటి గుంపు. చాలా మంది ఏమని విశ్వసిస్తారంటే ప్రపంచంలో ఇదిగో పెంతుకోస్తు దినము రోజునే ఈ అగ్ని బాప్తిజము అనేది నెరవేర్చబడింది అని చెప్పి నమ్ముతారు. ఏమండి, బాప్తిజం ఇచ్చే యోహాను గారు మత్తయి సువార్త 3 ఏం చెప్పారంటే, ఇదిగో నేను నీటితో బాప్తిజం ఇస్తూ ఉన్నాను, నా వెనక వచ్చేవాడు ఆయన మీకు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిజమము ఇస్తాడని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ, పరిసయ్యులకి, సద్దుకయ్యులకి, వాళ్ళందరికీ కూడా, ఎవరైతే ఆయన ద్వారా బాప్తిజం పొందుదామని వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన చెప్పాడు, ఇదిగో నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మతోనూ ఏమండి అగ్నితోనూ మీకు బాప్తిజమము ఇచ్చునని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెప్పాడు అపోస్తల కార్యముల గ్రంథం 1:4-5, ఇదిగో నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుడి అని చెప్పి ఆయన యొక్క శిష్యులతో చెప్పారు. అయితే ఆయన యొక్క శిష్యులు అలాగే యెరూషలేము పట్టణంలో తండ్రి యేసుక్రీస్తు వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టారు. కనిపెట్టి ఎడతెగక ప్రార్థన చేయడం వలన ఆ మేడగదిలో ఉన్నటువంటి 120 మీదకి కూడా ఏమండి నాలుగు అగ్నితో, ఇక్కడ చూడండి, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో. అంటే అగ్ని జ్వాలల వంటి నాలుకలంట విభాగింపబడినట్లంట వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా, అంటే 120 మీద కూడా అగ్ని జ్వాలల వంటి నాలుగులు విభాగింపబడినట్లు కనబడ్డాయంట వాళ్ళందరికీ కూడా. వాళ్ళందరి మీద కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడు రాలగా వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడడం వాళ్ళు మొదలుపెట్టారంట. కాబట్టి మొదటి వ్యూ ఏంటంటే చాలా మంది కూడా ప్రపంచవ్యాప్తంగా నమ్మే విశ్వాసాల్లో, ఈ అగ్ని బాప్తిజం గురించి నమ్మే విశ్వాసాల్లో ఇది మొదటిది. ఇదేంటంటే పెంతికోస్త దినము రోజునే ఇదిగో అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా 120 కూడా కనబడిందయ్యా, కనబడి వాళ్ళందరి మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాలేడు, వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, కాబట్టి ఈ అగ్ని బాప్తిజం అనేది ఆ రోజే జరిగిపోయింది అని చాలా మంది విశ్వసిస్తారు. పరిశుద్ధాత్మ బాప్తిజం కూడా ఆ రోజే జరిగింది, అగ్ని బాప్తిజం కూడా ఆ రోజే జరిగిందని చాలా మంది కూడా బిలీవ్ చేస్తారని మనం గుర్తించాలి. ఇది మొదటి వ్యూ. ఏమండి ఇది మొదటి వ్యూ. రెండో వ్యూ కనుక మనం ఆలోచన చేస్తే అగ్ని బాప్తిజం గురించిన రెండో వ్యూ లేదా రెండో బిలీవ్ని మనం గనక చూసినట్లయితే, మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక, అపోస్తలైన పౌలు గారు తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5:19 చదువుదాం. 5:19 ఆత్మను ఆర్పకుడి అని అక్కడ రాయబడి ఉంది. ఏమనుందండి, ఆత్మను ఆర్పకుడి. ఆర్పకుడి అంటే మనము, మీరు చెప్పండి, నీటిని ఆర్పుతామా? ఆర్పలేము. లేకపోతే ఆవిరిని ఆర్పగలమా? ఆర్పలేము. గాలిని ఆర్పగలమా? ఆర్పలేము. మరి మనం దేనిని ఆర్పగలము?
అగ్నిని మనము ఆర్పండి అని అంటారు చాలా మంది. ఇదిగో ఇక్కడ ఫలానాది కాలిపోతూ ఉంది, దయచేసి అందరూ కూడా ఆర్పివేయండి అని అంటారు. కొవ్వు తిరుగుతా ఉంది, ఆర్పివేయండి అని అంటారు. కరెంట్ వచ్చింది, కొవ్వొత్తి వెలుగుతా ఉంది, ఆర్పివేయండి అంటారు. ఇదిగో కట్టెలిపోయి రగులుతా ఉంది, వంటంతా అయిపోయింది, ఆ మంటని ఆర్పివేయండి అని అంటారు. అవునా? ఇలాగ మనం సంబోధిస్తాం. అంటే ఆ యొక్క అగ్నిని ఆర్పివేయడానికి, ఆ యొక్క అగ్నిని ఆర్పడానికి ఆర్పండి ఆర్పండి అని మనము సంబోధిస్తూ ఉంటాం. అట్లాగే ఇక్కడ మనం చూస్తే అపొస్తలుడైన పౌలు గారు తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రికలో 5:19 ఆత్మను ఆర్పకుడి అని చెప్పి రాసినట్లుగా మనం చూస్తున్నాం. పై వచనాలు కింద వచనాలు చూస్తే ఇంకేమీ కూడా అక్కడ ఆత్మకు సంబంధించి ఏమీ కూడా రాయబడలేదు. ఈ ఒక్క మాటే 19వ వచనంలో ఆత్మను ఆర్పకుడి అని రాయబడినట్లుగా మనము చూస్తున్నాం. ఈ రెండో పిలువు చాలా మంది కూడా విశ్వసించేది ఏమిటంటే అగ్ని బాప్తిజం అంటే ఇదిగో పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మన ఆత్మనంట ఎప్పటికప్పుడు మన ఆత్మ కలిగి ఉన్న మడ్డిని మలినాన్ని కూడా ఆయన శుద్ధి చేస్తా ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనలో ఉండి ఆయన యొక్క శక్తి ద్వారా అనేక కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన మనలో ఉన్నాడు కాబట్టి ఆయనని మన యొక్క పాపము ద్వారా లేదా మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క అపవిత్రమైన కార్యముల ద్వారా ఆయనని ఆర్పివేయొద్దు అనే విధంగా చాలా మంది బిలీవ్ చేస్తారు. అంటే అగ్ని బాప్తిజం అంటే ఆయనే మనలో ఉన్నాడు, ఆయన ఎప్పటికీ కూడా మనల్ని మనలో ఉన్న ప్రతి విధమైన మలినమైన ఆలోచనలే కానివ్వండి, తలంపుల్ని చూపుల్ని పద్ధతుల్ని అన్నిటిని కూడా అంట ఆయన మలినాన్ని శుద్ధి చేస్తూ ఉంటాడంట. అంతే కదా, బంగారాన్ని అగ్నిలో వేస్తే ఆ బంగారం పై ఉన్న మలినమైనదంతా కూడా పోయి స్వచ్ఛమైన బంగారం బయటికి వచ్చింది. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో ఉండడం ద్వారా అంట ఆయన మనల్ని శుద్ధి చేస్తూ ఉంటాడంట ఎల్లప్పుడూ కూడా. రెండోది, ఆయన మనలో ఉండడం ద్వారా అంట మన ద్వారా అనేకమైన కార్యాలు జరిగిస్తాడంట. ఈ విధంగా చాలా మంది కూడా ప్రపంచవ్యాప్తంగా బిలీవ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అందునిమిత్తమే ఆత్మను ఆర్పకుడి అని రాయబడి ఉందని కూడా చాలా మంది బిలీవ్ చేస్తారని మనము గుర్తిస్తూ ఉన్నాము. మనము పెంతికోస్త దినము రోజున కూడా చూసాం ఏమండి, వాళ్ళందరి మీద కూడా 120 మంది మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిజ్వాలలుగా నాలుకలు విభాగింపబడి వాళ్ళ మీద వాలినప్పుడు వాళ్ళందరూ కూడా వాక్శక్తిని పొందుకున్నారు. వాక్శక్తిని పొందుకుని వాళ్ళందరూ కూడా అన్ని భాషలతో మాట్లాడటం మనం చూసాం. అంతటితో ఆగకుండా పేతురు గారే కానివ్వండి, యోహాను గారే కానివ్వండి, అనేక మంది పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు వాళ్ళందరూ కూడా అద్భుతాలు చేశారు, స్వస్థతలు చేశారు, మరణించిన వారిని సైతం తిరిగి లేపడం మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నంతసేపు కూడా మనము ఆ శక్తిని పొందుకుంటాము, అదే రీతిగా ఆయన మనల్ని శుద్ధి చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనని ఆర్పవద్దు అని చాలా మంది కూడా బిలీవ్ చేస్తారు. ఇది రెండో వ్యూగా మనం గుర్తించవలసిన అవసరత ఉంది. దీనినే చాలా మంది ఏమంటారంటే అగ్ని బాప్తిజం అంటే ఇదేనండి, ఆయన మనలో ఉంటాడండి అని అంటారు. మనం వేరే చోట కూడా లేఖనాలు చూస్తూ ఉంటాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:14 చూద్దామండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడి వారు గనక మీ దేహముతో దేవుని మరమర్చి. అంటే మనలో ఎవరు ఉంటున్నారు ఇప్పుడు? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్నాడు. ఆయన ఉండి ఎల్లప్పుడూ కూడా మరి మనల్ని శుద్ధి చేస్తూ ఉన్నాడంట, మనకి శక్తి అనుగ్రహిస్తూ ఉన్నాడు, మన ద్వారా అనేక కార్యాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనను మనము ఆర్పవద్దు అని చెప్పి అపొస్తలుడైన పౌలు గారు తెస్సలోనికి రాస్తున్నటువంటి సంఘాన్ని, తెస్సలోనికి సంఘానికి రాస్తున్నటువంటి పత్రికలో ఆయన రాస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఇది రెండో వ్యూ. మూడో వ్యూ గనక మనం చూసినట్లయితే ఈ యొక్క అగ్ని బాప్తిజమంలో మూడో వ్యూని గనక మనం చూసినట్లయితే మత్తయి సువార్త 3:7-12 చదువుకుందాం. మత్తయి సువార్త 3:7-12 దాకా చదువుకుందాము. అతడు పరిసయ్యుల్లోను సద్దుకయ్యుల్లోను అనేకులు బాప్తిజమము పొందవచ్చుట చూచి సర్పసంతానమా
రాబో ఉగ్రతను తప్పించుకునుట మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడి రాళ్ళ వలన అబ్రహాము నాకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల గురిన ఉంచబడి ఉన్నది, కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తిజం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చి చిన్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పుల బయటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిజం ఇచ్చును. ఆయన చేత ఆయన చేతలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చమేనని వారితో చెప్పాను. మత్తయి సువార్తలో మరి మత్తయి గారు రాస్తూ ఉన్నారు ఏమనంటే, మారు మనస్సు పొందని వారందరిని కూడా మరి వాళ్ళందరూ కూడా నరకబడి అగ్నిలో వేయబడతారని. అదే రీతిగా ఆయన చేత ఆయన చేతిలో ఉంది. ఆయన గోధుమలను జల్లించిన తర్వాత ఆ గోధుమలను కొట్టుల్లో పోసి ఆరిన అగ్నితో పొట్టును కాల్చివేనని వారితో. ఇక్కడ మనం చూస్తున్నాము ఫలింపని చెట్టులు ఏం చేస్తారంటే అగ్నిలో వేస్తారు. ఒకటి, మారు మనసు పొందిన వారందరూ ఫలింపని వారందరూ కూడా ఎక్కడ పడతారు? అగ్నిలో వేయబడతారు. రెండోది, ఆయన చేత ఆయన చేతిలో ఉందంట. ఏమండి, గోధుమలన్నీ కూడా కొట్లలో పోయబడినంట, పొట్టంతా కూడా అగ్నిలో కాల్చివేయబడు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లూకాసువార్త 3:7-17 చదువుదాం. లూకాసువార్త 3:7-17 చదువుదాం. అతడు తన చేత బాప్తిజము పొందవచ్చిన జన సమూహములను చూచి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసునకు తగిన ఫలమును ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొన మొదలు పెట్టుకొనవద్దు. దేవుడి రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని లూకా గారు కూడా చెప్తూ ఉన్నారు. ఏమనంటే, మంచి ఫలము ఫలింపబడని ప్రతి చెట్టు కూడా నరకబడి అంటే అగ్నిలో వేయబడినని చెప్తూ ఉన్నారు. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవాలని అతను అడగగా, అతడు రెండు అంగీయులు గలవాడు, ఏమీ లేని వానికి ఇవ్వాలని, ఆహారము గలవాడును అలాగే చేయవాలని వారితో చెప్పాను. సుంకరులను బాప్తిజం పొందవచ్చి బోధకుడ మేమేమి చేయవాలని అతను అడుగుగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దని వారితో చెప్పాను. సైనికులు మేమేమి చేయవాలని అతను అడిగి, అందుకు అతడు ఎవనిని బాధపడకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి ఉంది ఉండుడని వారితో చెప్పాను. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయి ఉండునేమో అని అందరూ యోహానును గుర్చి తమ హృదయములలో ఆలోచించుకొని చుండగా, యోహాను నేను నీళ్ళల్లో మీకు బాప్తిజం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చిచున్నాడు. ఆయన చెప్పులు వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిజం ఇచ్చును. ఆయన చేత ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేనని అందరితో చెప్పాను. చాలు చాలండి. లోకా గారు కూడా ఏం చెప్తూ ఉన్నారంటే, ఫలింపని ప్రతి చెట్టు, మారు మనసు పొందిన ప్రతి చెట్టు కూడా నరికి వేయబడి ఎక్కడ వేయబడిద్దంట? అగ్నిలో వేయబడిద్దని చెప్పారు. రెండోది, ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేశాంట, తన కొట్టులో గోధుమలు పోసి. ఎవరి కొట్టులో? తన కొట్టులో, యేసుక్రీస్తు వారి కొట్టులోనే గోధుమలు పోసి ఆరని అగ్నితో అంట పొట్టు కాల్చిపోయినని అందరితో చెప్పాను. మత్తయి గారు కూడా ఏ మాటలు రాసుకుంటూ వచ్చాడు, లూకా గారు కూడా ఈ మాటలు కూడా రాసుకుంటూ వచ్చాడు. కానీ మార్కు సువార్తలోనూ అదే రీతిగా యోహాన్ సువార్తలో మనం గమనిస్తే ఈ యొక్క అగ్ని బాప్తిజం గురించి అసలు ప్రస్తావన ఉండదు. రెండోది, ఇట్లా ఫలింపని చెట్టు నరికి వేయబడి అగ్నిలో వేయబడిద్ది అని కూడా వాళ్ళు రాయలేదు. ఏమండి, ఆయన చేత ఆయన చేతిలో ఉంది, గోధుమలను పొట్లలో పోసి
ఆ పొట్టుని ఆరని అగ్నితో కాల్చివేయబడును అని కూడా వాళ్ళిద్దరూ కూడా రాయలేదు. వారిద్దరూ కూడా వేరే కాంటెక్స్ట్ లో రాసినట్లు మనం చూస్తున్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయము మొదటి వచనం నుంచి 8వ వచనం చదువుదాం. మార్కు సువార్త 1వ అధ్యాయము మొదటి వచనం నుంచి 8వ వచనం చదివినట్లయితే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవల సరాలము చేయుడని అరణ్యంలో కేకవేచున్న ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్లు బాప్తిజం ఇచ్చి యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిజమము ప్రకటించుచూ వచ్చాను. అంతటా యూదాయా దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిజము పొందుచుండిరి. యోహాను వంటి రోమముల వస్త్రమును మొల చుట్టు తొలిదట్టియు ధరించుకునివాడు, అడవి తేనియు మిడతలను తినువాడు, మరియు అతడు నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారిని విప్పుటకు పాత్రను కాను, నేను నీళ్ళలో మీకు బాప్తిజం ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిజం ఇచ్చినని చెప్పి ప్రకటించుండను. చూడండి, మార్కు గారు ఏమని రాసుకుంటూ వచ్చారంటే, నేను నీళ్ళల్లో మీకు బాప్తిజం ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిజం ఇచ్చినని చెప్పి ప్రకటించుండను. అంతేగాని ఆయన పరిశుద్ధాత్మలోను మరియు అగ్నితోనూ మీకు బాప్తిజం ఇచ్చినని మార్కు గారు రాయలేదు. అంటే అగ్ని అనే అగ్నితో మీకు బాప్తిజం ఇస్తాడు అన్న మాట ఈయన రాయలేదు. రెండోది, ఫలింపని ప్రతి చెట్టు కూడా నరికి వేయబడి అగ్నిలో వేయబడిద్ది అని కూడా ఈయన రాయలేదు. ఆయన చేట ఆయన చేతిలో ఉంది, గోధుమలను కొట్లలో పోసి పొట్టుని అగ్నితో కాల్చివేయబడునని కూడా ఈయన రాయలేదు. అంటే ఈయన వేరే కాంటెక్స్ట్ లో రాసుకుంటూ వచ్చాడు. తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం నుంచి 34వ వచనం దాకా చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం నుంచి 34వ వచనం దాకా చదువుదాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల, నా వెనక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేనెవరిని గురించి చెప్పితునో ఆయన ఈయన, నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిజం ఇచ్చుచు వచ్చి నేను చెప్పాను, మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచి తిని ఆత్మ ఆయన మీద నిలిచాను, నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ళ బాప్తిజం ఇచ్చుటకు నన్ను పంపిన వాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూచితవో ఆయనే పరిశుద్ధాత్మను బాప్తిజం ఇచ్చువాడని నాతో చెప్పాను, ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితి అనేను. యోహాను గారు కూడా ఏం రాస్తూ ఉన్నారంటే, ఇదిగో నేను నీళ్ళలో బాప్తిజం ఇస్తున్నాను, ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇస్తాడని చెప్పి రాసుకుంటూ వచ్చారు, కానీ అగ్నితో బాప్తిజం ఇస్తాడని ఈయన కూడా రాయలేదు. ఈయన కూడా ఫలింపన చెట్టు నరికి వేయబడి అగ్నిలో వేయబడిద్దని ఈయన కూడా రాయలేదు. ఆయన చేట ఆయన చేతిలో ఉంది, గోధుమలను కొట్లో పోసి పొట్టుని అగ్నితో కాల్చివేయబడని ఈయన కూడా రాయలేదు. వీళ్ళు రాయలేదు కదా అని చెప్పి వీళ్ళు సరిగ్గా రాయలేదని కాదు, మీరు ఒకటి గుర్తించాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను చూడండి. యేసుక్రీస్తు జీవితాన్ని గురించి నలుగురు వ్యక్తులు 4 రకాలుగా రాశారు. ఒక సువార్తలో ఉన్న విషయాలు మరొక సువార్తలో మనకి కంప్లీట్ గా కనపడదు. 4 సువార్తలను కలిపితేనే యేసుక్రీస్తు జీవితం గురించి మీకు పూర్తిగా అర్థమైంది. ఎందుకంటే ఒక్కో సువార్తలో ఒకళ్ళు రాసుకుంటూ వచ్చారు, ఒకళ్ళు రాయలేకపోయారు, ఒకళ్ళు రాసుకుంటూ వచ్చారు. దానికి గల కారణం ఏంటంటే, ఒక ఉదాహరణ చూడండి. రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయింది. ఏమండి, యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ చుట్టుపక్కల జనం అందరూ కూడా ఉన్నారు, గుమ్ముగూడారు ఆ యాక్సిడెంట్ దగ్గర. ఈలోపు ఎవరో అటు పక్క నుంచి బండి మీద వెళ్తా ఉన్నాం, మనమే వెళ్తున్నాం అనుకుందాం. మనం ఆగాం, ఏంటి జనమంతా కూడా అని చెప్పి ఆగి ఏమైందండి అని అడిగాం. ఒక వ్యక్తి అన్నాడు, యాక్సిడెంట్ అయిందండి, ఇదిగో ఇటు నుంచి లారీ వచ్చి ఇతన్ని గుద్దింది,
ఇతను ఇట్లా పడిపోయాడండి గాయాలైనాయి అని చెప్పాడు. ఈలోపు ఇంకో వ్యక్తి అంటాడు, లేదు లేదండి ఇటు నుంచి రాలేదు, నేను చూసినప్పుడు అయితే ఇతనిదే తప్పు అనుకుంటా, లారీ కరెక్ట్ గానే వచ్చిందని ఇంకొక వ్యక్తి అంటాడు. ఇంకో వ్యక్తి అంటాడు, లేదండి ఇద్దరిది కూడా తప్పే, అతను రాంగ్ రూట్ లో వచ్చాడు, ఇతను రాంగ్ రూట్ లో వచ్చాడు, అది జరిగిందని అంటాడు. పోలీసు వారు వచ్చి వాళ్ళు ఒకటి తేలుస్తారు. అంటే నలుగురు ఒకే సన్నివేశము ఒకే యాక్సిడెంట్ ని నలుగురు నాలుగు రకాలుగా చెప్తూ వచ్చారు. అట్లా ఎత్తర వచ్చాడు ఇట్లా వచ్చా, అట్లా నలుగురు కూడా నాలుగు రకాలుగా ఒకే సందర్భాన్ని వివరించుకుంటా వచ్చారు. అట్లాగే ఈ నలుగురు కూడా మత్తయి గారు, మార్కు గారు, లోకా గారు, యోహాన్ గారు, యేసుక్రీస్తు జీవిత చరిత్రని నలుగురు కూడా నాలుగు రకాలుగా వివరించుకుంటా వచ్చారు. ఆయన జీవితాన్ని గురించి నాలుగు సువార్తలను కలిపితేనే కంప్లీట్ గా మనకి యేసుక్రీస్తు జీవితం తెలిసిద్ది. ఇంకొక మాట, యేసుక్రీస్తు పలికినటువంటి ఏడు మాటలు, ఆయన సిలువుపై పడిగిన ఏడు మాటలు కూడా మనకు ఒక్క సువార్తలోనే ఏడు మాటలు కనపడవు. ఏమండి, ఏడు మాటలు కూడా నాలుగు సువార్తలు కలిపితేనే మనకి ఏడు మాటలు అవుతాయి. ఆయన సిలువు మీద పలికిన మాటలు నాలుగు సువార్తలు అక్కడక్కడక్కడ కనబడతాయి. అదే మీరు ఒక్క సువార్తనే తీసుకుని చదివితే గనక మీకు ఆ ఏడు మాటలు కూడా మీకు కనపడదు. కాబట్టి వీళ్ళు రాయలేదు కాబట్టి వీళ్ళది తప్పండి అంటానికి లేదు, వాళ్ళు చూసినంత వాళ్ళు విన్నంత వాళ్ళు రాశారు. మత్తయి గారు ఎవరు? యేసుక్రీస్తు వెనకాల తిరిగిన శిష్యుడు. మార్కు, మార్కు 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 గారు, మార్కు గారు యేసుక్రీస్తు వెనకాల తిరిగాడా? చెప్పాలా, ఆయన శిష్యుడే కాదు మార్కు గారు. కానీ పౌలు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా విని మార్కు గారు రాశారు. లూకా గారు ఆయన శిష్యుడా? మరి లూకా గారు ఎందుకు రాశాడు? లూకా గారు కూడా పౌలుతో తిరిగేవాడు, ఆయన ఒక వైద్యుడు. లూకా గారు పౌలుతో తిరుగుతున్నప్పుడు పౌలు బోధిస్తున్న మాటలు లేదా మిగతా శిష్యులు బోధిస్తున్న మాటలు ఇవన్నీ కూడా విని పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత లూకా గారు రాసుకుంటూ వచ్చాడు. లూకా గారు ఏమి విన్నాడో అవన్నీ కూడా రాసుకుంటూ వచ్చాడు. అర్థమవుతుందండి. తర్వాత మీరు గమనిస్తే యోహాన్ గారు, ఆయన శిష్యుడేనా? ఆయన శిష్యుడే. అందుకే ఆయన దగ్గరగా ఉండి చూశాడు చాలా విషయాలు కూడా, ఆయన చూసినవన్నీ కూడా రాసుకుంటూ వచ్చాడు. మత్తయి గారు, యోహాను గారు ఆయనతో ఉన్నారు కాబట్టి వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. మార్కును, లూకా గారు ఆయనతో ఉన్న శిష్యులు కాదు, ఆయన శిష్యుల శిష్యులు వీళ్ళు. అప్పటికే యేసుక్రీస్తు ప్రభువు చనిపోయారు, ఆరోహణమై వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళు చూడగలరా ఆయన్ని? ప్లస్ వీళ్ళు వేరే ప్రాంతాల వారు, ఆయన చూసే పరిస్థితే లేదు. కాబట్టి కన్న వాటిని బోధిస్తున్నప్పుడు ఈ విన్నవాళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాసుకుంటూ వచ్చారు. కాబట్టి మీరు నాలుగు సువార్తలు కూడా ఖచ్చితంగా ఉండాలండి. వీళ్ళు ఎందుకు ఒకలాగా చెప్పారు, వీళ్ళు ఎందుకు ఒకలాగా చెప్పారంటే నలుగురు కూడా ఒకటి కాదు. నేను ఒకలాగా వివరిస్తాను, మీరు ఒకలాగా వివరిస్తారు ఒకటే సందర్భాన్ని, అవునా కాదా? నేను చూసిన దాన్ని నేను ఒక వ్యక్తికి బోధించేటప్పుడు చెప్పేటప్పుడు ఇలా జరిగిందని చెప్తాను, మీరు వచ్చి అంటారు దాన్నే ఇంకోలాగా చెప్తారు, అవునా కదా? కాబట్టి అట్లాగే నలుగురు కూడా నాలుగు రకాలుగా వివరించుకుంటూ వచ్చారు. దానిలో భాగంగానే మత్తయ్య గారు కానివ్వండి, లూకా గారు కానివ్వండి, వీళ్ళిద్దరూ కూడా అగ్ని బాప్తిజాన్ని గురించి బోధించారు. అదే రీతిగా ఫలింపబడినటువంటి చెట్లు నరకబడి అగ్నిలో వేయబడతాయని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, మరి ఆయన గోధుమలను కొట్లలో పోసి పొట్టుని అగ్నితో కాల్చబడునని చెప్పి వాళ్ళిద్దరూ కూడా చెప్పుకుంటా వచ్చారు. ఈ మూడో వ్యూ ఏమిటంటే జడ్జిమెంట్ను గురించి వీళ్ళు బోధిస్తూ ఉంటారు. చాలా మంది బిలీవ్ చేసేది, ప్రపంచవ్యాప్తంగా కూడా బిలీవ్ చేసేది ఏంటంటే మూడో వ్యూ, ఆయన అగ్ని బాప్తిజం అంటే ఏమిటంటే అని బోధిస్తూ ఉంటారు, లేకపోతే బిలీవ్ చేస్తూ ఉంటారంటే ఏంటంటే ఇదిగో ఆయన ఏదైతే పనిష్మెంట్ ఇస్తాడో చూసారా, ఆయన వచ్చినప్పుడు ఆయన ఏదైతే జడ్జిమెంట్ ఇస్తాడో, ఏదైతే తీర్పునిస్తాడో అదేనండి అగ్ని బాప్తిజం అని చెప్పి చాలా మంది కూడా ఈ మూడో వ్యూలో బిలీవ్ చేస్తారు, విశ్వసిస్తారు. అదేమిటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చినప్పుడు ఆయన సువార్తకు లోబడిన వారిని అంట ప్రతిదండన చేస్తారు. అపొస్తలుడైన పౌలు గారు తెస్సలోనికలకు రాసినటువంటి రెండవ పత్రిక 1:3-10 చదువుదాం. 2 తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 1:3-10
సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడు ఎదుటి వాణి ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోను మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంగములలో మీ అందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్టి ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై, ఎలా ప్రత్యక్షం అవుతాడంటే యేసుకృష్ణ వారు అగ్ని జ్వాలలో నుండి అంట పరలోకం నుండి ప్రత్యక్షమై దేవుని నిరుగని వారికిను మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిను ప్రతిదండన చేయనప్పుడు మిమ్మను శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావం అందరి మహిమ నుండి పారదోలబడి నిత్యనాశనమును దండన పొందుదురు. ఏలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు అపొస్తలుడైన పౌలు సాక్ష్యం ఇచ్చాడంట యేసుక్రీస్తు గురించి. ఏ సాక్ష్యము? యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు కదా, నీవు నాకు సాక్షివై ఉంటావు. ఆయన కనబడినప్పుడు దమస్క మార్గములో నీవు నాకు సాక్షివై ఉంటావు అని అన్నాడు. పౌలు చూశాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు. పౌలుకి ఉన్న ముళ్ళేంటో తెలుసా? చాలా మంది బిలీవ్ చేసేది ఆయనకి ఆ చూడడంతోనే, ఆ గ్లోరీ ఆ మహిమను చూడంగానేంట ఈయన కళ్ళు ఆ పొరలు రాలిపోయినాయి కదా, దెబ్బకి రేచీకటి వచ్చేసిందంట. చాలా మంది కామెంటరీస్ అంటా ఉంటారు ఆయనకున్న ముళ్ళేంటో తెలుసా, ఆయనకి సరిగ్గా కళ్ళు కనపడు. ఆయన సాయంత్రం అయితే చాలు తనుగుతా ఉండేవాడంట. అదే ముళ్ళంట, దాని కొరకు ఆయన అనేక మార్లు అడిగాడంట. అయ్యా అయ్యా దయచేసి నాకు సత్వరం అంటే నా కృప నీకు చాలని అంతే. దేవుడు ఆ ముళ్ళు పెట్టాడు ఆయనకి, ఆ ముళ్ళు ఆయనలో నుంచి ఎప్పటికీ కూడా తీసివేయలేదు. కానీ ఈయన ప్రత్యక్షంగా యేసుక్రీస్తు ప్రభువారిని చూశాడు. ఆ చూచినటువంటి సాక్షి అయి ఆ సాక్ష్యాన్ని ఇతరులకు పంచుకున్నప్పుడంట ఆ సాక్ష్యము ఈ తెసలోనికలో ఉన్న సంఘం వారందరూ కూడా నమ్మారంట. వారికి బోధిస్తున్నది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు అగ్ని జ్వాలలో ప్రత్యక్షం అవుతాడంట. దేవునికి లోపడిన వారికి, సువార్తకు లోపడిన వారికి ఆయన వచ్చినప్పుడు అంట ప్రతిదండన చేస్తాడంట. ఆయన ఎట్లా వస్తున్నాడు చెప్పాల? ఆయన ఎట్లా వస్తున్నాడు ఏమండి? అగ్ని జ్వాలలతో ఆయన వస్తున్నాడు అంతేనా? మరలా చదవండి ఆ మాట. ఐదో వచనం, మొదటి తెసలోనికి రాసినటువంటి, రెండో తెసలోనికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారు? ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని అంచబడి నిమిత్తము మీరిట్టు ఓర్చుకునేట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది. తీర్పునకు అన్న మాటను గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమంటారంటే ఈ మూడో బిలీవ్ ఉంది చూసారా, ఏదైతే థర్డ్ వ్యూ ఉందో చూసారా, అగ్ని బాప్తిజం అంటే ఆయన అగ్నితో తీర్పు తీరుస్తాడు. దేవునికి లోబడిన వారికిను, సువార్తకు లోబడిన వారికిను, యేసుక్రీస్తును నమ్మని విశ్వసించిన వారికిను ఆయన అగ్నితో తీర్పు తీరుస్తాడు. ఇదే అగ్ని బాప్తిజం అని మూడో వ్యూగా చాలా మంది కూడా బిలీవ్ చేస్తారు. అదే మనం ఇక్కడ చూస్తున్నాం. తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిను, మన ప్రవేణ యేసు సువార్తకు లోపడిన వారికిను ప్రతి దండన చూడండి. దేవుని ఎరగని వారికిను అంట, సువార్తకు లోబడిన వారికంట, వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు అగ్ని జ్వాలలతో దిగివచ్చి ప్రతిదండన చేస్తాడని మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ తీర్పునే, ఈ జడ్జిమెంట్నే చాలా మంది అగ్ని బాప్తిజం అని నమ్ముతారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది థర్డ్ వ్యూ చూసినప్పుడు. అగ్ని బాప్తిజం అంటే ఇదా,
ఈ రీతిగా నమ్ముతున్నారా అని అనిపించింది. కానీ ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ గా కూడా ఈ మూడు వ్యూస్ ఉన్నాయి అగ్ని బాప్తిజం మీద. ఈ మూడో వ్యూను కూడా చాలా మంది కూడా బిలీవ్ చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఎందుకంటే తీర్పు తీర్చుటకు యేసుక్రీస్తు ప్రభు గారికి తండ్రి అధికారం ఇచ్చాడని చెప్పి యోహాను సువార్త 5:21-23 చూస్తున్నాం. యోహాను సువార్త 5:21-23 చదివినట్లయితే, తండ్రి మృతులను ఎలాగో లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గనపరచునట్లుగా అందరూ కుమారుని గనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గనపరచడు. చాలు చాలండి. ఏమండి ఇక్కడ తీర్పు తీర్చుటకు తండ్రి సర్వాధికారము కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చినట్లు మనము చూస్తున్నాం. ఆయన వచ్చి ఎవరైతే సువార్తకు లోబడలేదో, ఎవరైతే దేవుణ్ణి ఎరగలేదో వాళ్ళందరినీ కూడా మండుచున్న అగ్నిగుణములైన వేసేస్తాడు తీర్పు తీర్చి. దానినే అగ్ని బాప్తిజం అని చెప్పి చాలా మంది కూడా బిలీవ్ చేస్తున్నారని మనం గమనించాలి. ఇంకొక రెఫరెన్స్ కూడా చూద్దాం. జీవ గ్రంథమందు ఎవరి పేర్లు ఉండవో వారు రెండో మరణమైన అగ్నిలో పడవేయబడతారని చెప్పి ప్రకటన గ్రంథము 20:11-15 చూస్తున్నాం. ప్రకటన గ్రంథము 20:11-15 చూస్తూ ఉన్నాం. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని అందు ఆసీనుడై ఉన్న యొక్కని చూచి తిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయి వాటికి నిలువ చోట కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృదులైన వారందరూ ఆ సింహాసనమును ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములు యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొంది సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళలోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందాను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనపడని ఎడల వాడి అగ్నిగుండములో పడవేయబడెను. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఎవరి పేరైతే జీవ గ్రంథమందు కనపడదో వాళ్ళందరూ కూడా ఎక్కడ వేయబడతారంట? అగ్నిగుండంలో వేయబడతారంట. సముద్రంలో ఉన్న మృతులంట సముద్రం అప్పచెప్పిందంట. పాతాళ లోకం అంట వారి వశంలోన్న వాటి వశంలో ఉన్న మృతులను అప్పచెప్పిందంట. ఏమండి సముద్రము తనలో ఉన్న మృతులను అప్పచెప్పిందంట. మరణమును పాతాళ లోకమును వాటి వశములను ఉన్న మృతులను అప్పగించినంట. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందినంట. ఏమండి గ్రంథములు విప్పబడ్డాయంట. ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందినంట. ఎవరంట? ఆ గ్రంథమందు రాయబడి ఉన్నట్టు ప్రకారం అంట. అంటే నీవు బ్రతికి ఉన్నప్పుడు, నేను బ్రతికి ఉన్నప్పుడు చేస్తున్న ప్రతి క్రియ కూడా నోటెడ్, ప్రతిదీ కూడా ఏమవుతుంది నోటెడ్, రాయబడుతూ ఉందంట. ఆ క్రియలను బట్టే నువ్వు తీర్చు, ఆ క్రియలను బట్టే మనము తీర్పు తీర్చబడతామని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అర్థమవుతుందండి? ఆ క్రియలను బట్టే మనం ఏమి చేస్తున్నామో, ఏమి తలస్తున్నామో, ఏమి మాట్లాడుతున్నామో, ఏమి చూస్తున్నామో, ఏమి యోచన చేస్తున్నామో అవన్నీ కూడా లిఖిత పూర్వకముగా అక్కడ రాయబడుతూ ఉన్నాయంట. ఆ గ్రంథములు ఓపెన్ చేసినప్పుడు వాటిని బట్టే నీకు తీర్పు తీర్చబడిద్దంట. తీర్పు తీర్చిన అనంతరము నీవు గనక పాపి అని తేలితే, నీవు గనక దేవునికి వ్యతిరేకమైన వాడు అని తేలితే నేను తీసుకెళ్లి ఎడబడేస్తారు, అగ్నిగుండంలో పడేస్తావు. ఈ అగ్నిగుండమే రెండవ మరణం అని మనము చూస్తున్నాం. మనము మరణాల గురించి కూడా మనం ఒకసారి ధ్యానించాం, గుర్తుందా మీకు? విశ్వాసికి ఎన్ని మరణాలు చెప్పాలా? విశ్వాసికి ఎన్ని జననాలు, ఎన్ని మరణాలు అని చెప్పుకున్నాం? రెండు జననాలు, మరణం. అవిశ్వాసికి ఒక జననము, రెండు మరణాలు. ఎట్లా? విశ్వాసికి రెండు జననాలు ఎట్లా? ఒకటి ఫిజికల్ బర్త్, తల్లి గర్భం నుండి పుడతాం,
రెండోది స్పిరిచువల్ బర్త్ ఏమండి, ఆత్మానుసారముగా పుడుతూ ఉన్నాం తిరిగి. అందుకే నికోదేముత అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు, నీవు తిరిగి జన్మించాలి, రీబర్త్ అవ్వాలి. దీన్నే మనము స్పిరిచువల్ బర్త్ అంటున్నాం రెండోది. అందుకే విశ్వాసికి రెండు జననాలు, ఒకటి ఫిజికల్ బర్త్, రెండోది స్పిరిచువల్ బర్త్. విశ్వాసికి ఒకటే డెత్ ఉంది, అదేంటంటే ఫిజికల్ డెత్. ఈ రెండో మరణమైన అగ్నిగుండము విశ్వాసులు పాలు పొందుకోరు, ఎందుకంటే వీళ్ళు ఈ స్పిరిచువల్ బర్త్ తోటే డైరెక్ట్ గా అట్లా ఎటర్నిటీలోకి వెళ్ళిపోతారు. ఎటర్నిటీ అంటే నిత్యత్వంలోనికి ప్రవేశిస్తాం మన అందరం కూడా. అయితే అవిశ్వాసికి రెండు మరణాలు ఉన్నాయి, ఒక జననం ఉంది. అది ఎట్లా అంటే అవిశ్వాసి ఓన్లీ ఫిజికల్ బర్త్ పొందుతాడు, వాడు సువార్తకు లోబడడు, దేవుని గుర్తెరగడు, అందుకని వాడికి స్పిరిచువల్ బర్త్ ఉండదు. వాడు తర్వాత ఫిజికల్ డెత్ అవుతాడు, రెండోది ఈ రెండో మరణమైన అగ్నిగుణాన్ని కూడా వాడు పొందుకుంటాడు. కాబట్టి ఆ యొక్క స్పిరిచువల్ డెత్ను కూడా వాడు పొందుకుంటాడు. కాబట్టి విశ్వాసికి రెండు జననాలు ఒక మరణము, అవిశ్వాసికి రెండు మరణాలు ఒక జననం అని మనం గుర్తించవలసిన అవసరత ఉంది. ఏదైనా కానీ ఈ అగ్ని బాప్తిజము అనే వ్యూస్ లో ఈ థర్డ్ వ్యూ ఏంటంటే జడ్జిమెంట్నే లేదా తీర్పునే చాలా మంది అగ్ని బాప్తిజం అని నమ్ముతారు. ఏమండి, ఆయన గోధుమలను తన కొట్టుల్లో పోసుకుంటాడంట. ఏదైతే పొట్టు ఉందో చూసారా, సువార్తకు లోబడిన వారు, దేవునిని గుర్తెరగిన వాళ్ళు, వీళ్ళందరూ పొట్టే, ఈ పొట్టును తీసుకెళ్లి అగ్నిగుణంలో వేస్తాడు. మారు మనసుకు తగిన ఫలింపు పలందనేటువంటి ప్రతి చెట్టు కూడా నరక వేయబడి తీసుకెళ్లి అగ్నిలో వేయబడిందంట. ఎవడైతే మారు మనసుకు తగిన ఫలము ఫలిస్తాడో వాడు మాత్రమే అట్లా నిలిచి ఉంటాడు, ఎల్లప్పటికీ కూడా నిలిచి ఉంటాడు. ఎందుకంటే దేవుడు వాడిని అట్లా నిలిచి ఉంచుతాడు అంతే. కాబట్టి మనము కూడా మారు మనసుకు తగిన ఫలం ఫలాలు మనం ఫలిస్తున్నామా, మనం నిలిచి ఉంటాం, లేదా మనం కూడా నరికి వేయబడి అగ్నిలో వేయబడతాం. మనము గోధుల వలె ఉన్నామా, తన కొట్టులో వేయబడతామంట. అవునా, మనం లోకాసు వార్తలో చూసాము, తన కొట్టులో వేసుకుంటాడంట, కొట్టును తీసుకెళ్లి ఆరని అగ్నిలో వేస్తాడంట. తెస్సలోనికి రాసిన పత్రికలో చూసాం, సువార్తకు లోబడిన వారిని, దేవునిని గుర్తెరగిన వారిని ఆయన అగ్ని జ్వాలలతో కూడా వచ్చంట ప్రతిదండన చేస్తాడంట. కాబట్టి సువార్తకు లోబడాలి ఏమండి, దేవునిని గుర్తెరగాలి మనం. ఈరోజు చాలా మంది మన కుటుంబాల్లోనే దేవుని గుర్తెరగని వారు ఉన్నారు. నువ్వు తెలియపరుస్తున్నావా, నేను తెలియపరుస్తున్నానా, అది కూడా లెక్క అడుగుతాడు దేవుడు. నువ్వెందుకు తెలియపరచలేదంటాడు. సువార్తకు లోబడుతున్నామా లేదా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, విమర్శించుకోవాలి. సువార్తకు లోబడలేదు చాలా మంది కూడా. పౌలు అంటాడు, ఎవడు లోబడ్డాడు ప్రభు అని అడుగుతా ఉంటాడు, ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇశ్రాయేలీయుల్ని ఎంత నడిపించినా సరే దేవుని మాటకి లోబడని జనం అని చెప్పి రాయబడి ఉంది బైబిల్లో. మనము లోబడని జనం లాగా ఉండకూడదు, లోబడే వారిగా ఉండాలి. ఏమండి, మనము వాక్యానికి లోబడినప్పుడే మనము దేవునికి విధేయులుగా పిలువబడతాం, ఆయనకి ఇష్టమైన వారిగా పిలువబడతాం, ఆయన కుమారులుగా పిలువబడతాం, ఆయన స్నేహితులుగా మనము పిలువబడతాం. అదే సువార్తకు లోబడక సువార్తకు వ్యతిరేకమైన పనులు చేస్తే నువ్వు అసలు క్రైస్తవుడే కాదు, నువ్వు దేవుని కుమారుడు కాదు, దేవుని కుమార్తెవి నువ్వు కాదు. కాబట్టి మనము వాక్యానికి లోబడాలి. లోబడాలంటే వాక్యము ప్రకారము జీవించిన వాడే వాక్యానికి లోబడినట్లు అని మనము గుర్తించాలి. ఏమండి, ఎవరి పేరైతే జీవ గ్రంథమందు ఉండదా అంట, వాడు వెళ్ళి ఎక్కడ పడతాడంట, అగ్నిగుండంలో వాడు పేరబడతాడంట. నీవు ఈ భూలోకమందు చేయుచున్న క్రియలను బట్టే, ఆ గ్రంథములో రాయబడిన వాటిని బట్టే నువ్వు తీర్పు తీర్చబడతావంట. మనం చేస్తున్న ప్రతి పనిని ఏమండి, ప్రతి స్టెప్ని కూడా మనం ఆలోచించుకోవాలి. నేను ఈరోజు ఎలా మూవ్ అవుతున్నాను, నేను ఒకవేళ చెడుగా మూవ్ అయితే నా గురించి ఫుల్ డీటెయిల్స్ కూడా అక్కడ గ్రంథంలో రాయబడతాయి. అర్థమవుతుందండి, నా గురించి ఫుల్ డీటెయిల్స్ కూడా అక్కడ గ్రంథంలో దేవుని సముఖమునందు రాయబడుతూ ఉన్నాయి. ఎవరు కూడా చెరపలేరు వాటిని. మనము చనిపోయిన తర్వాత నీ గురించి రాయబడిన ఉన్న వాటిని బట్టే నీకు తీర్పు తీరుస్తాడంట దేవుడు. కాబట్టి మనం అన్నీ కూడా చాలా జ్ఞాపకం ఉంచుకోవాలండి మైండ్లో. సాతానగాడు ఏం చేస్తాడంటే మనల్ని ఏదో ఒక మబ్బి పెట్టి ఏమండి వీటిని జ్ఞాపకం ఉంచుకోకుండా చేసేస్తూ ఉంటాడు. మనం కూడా ఏముందిలే, చిన్న చిన్న తప్పులే కదా, చిన్న చిన్న పాపాలే కదా అనుకుంటాం. కానీ ప్రతీదీ కూడా క
కౌంట్ అవుతుంది, ప్రతిదీ కూడా రాయబడుతూ ఆ రాయబడిన వాటిని బట్టి మనకు తీర్పు జరిగింది. మనందరము కూడా దేవునికి విధేయులు కాకపోతే ఏమండి, ఆయనకు వ్యతిరేకులుగా ఉంటే, పాపులుగా కనబడితే తీసుకెళ్ళిన రెండో మరణానికి మనల్ని అప్పు చెప్తాడు. అలాంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళకూడదు. అందుకే ఈ సమయం ఉండగానే, దేవుడు నీకు ఇచ్చిన సమయం మనకు ఉండగానే ఏమండి మనం ఏం చేయాలంటే, మనం బ్రతుకుని సరిదిద్దుకోవాలి, మనం బ్రతుకుని సరిచేసుకోవాలి. సరి చేసుకుని అయ్యా నీ యొక్క స్వార్థకు నేను లోబడే బిడ్డగా నన్ను మార్చేయాలి, ఏమండి నీ యొక్క స్వార్థకి నేను లోబడి ఆ స్వార్థ ప్రకారం నడిచే రీతిగా నన్ను మార్చేయా అని చెప్పి ఆయన అడగాలి. నేను దేవుణ్ణి గుర్తెరగలే అయ్యా, నిన్ను నేను గుర్తెరగలేకపోతూ ఉన్నాను, నీ గురించి నేను గుర్తెరగాలి. ఆయన ఎలాంటి వాడో మనం తెలుసుకోవాలి. అందుకే మనం మొదట్లో ఆయన యొక్క యాట్రిబ్యూట్స్ గురించి మనము ధ్యానం చేసాం, గుర్తుందా మీకు? దేవుని యొక్క గుణగణాల గురించి, ఆయన లక్షణాల గురించి మనము ధ్యానం చేసాం. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడో మనం గుర్తెరగాలి. ఆయన ఎలాంటి వాడో గుర్తెరగకపోతే మనం ఆయనతో సహవాసం చేయలేం, ఆయన ఎలాంటి వాడో తెలియకపోతే ఆయనతో మనం నడవలేం. కాబట్టి ఆయనను మనం గుర్తెరగాలి, ఆయన ఎలాంటి వాడో మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే ఆయనతో మనం సహవాసము చేయగలము, ఆయనతో కలిసి మనము నడవగలం. అలా గనక జరగకపోతే గనక మనం అగ్నిగుండంలో రెండవ మరణాన్ని పొందుకునే వారుగా మనము ఉంటాం. కాబట్టి ఈరోజు అగ్ని బాప్తిజమము గురించి ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ గా కూడా మూడు రకాల వ్యూస్ ని కలిగి ఉన్నారు. మొదటి వ్యూ ఏమిటి చెప్పాలా? పెంతకోస్త దినం రోజునే అగ్ని బాప్తిజం అనేది జరిగిపోయింది. ఆ 120 మంది మీద కూడా అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి అందరి మీద వాళ్ళగా వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారని రాయబడి ఉంది. కాబట్టి అగ్ని బాప్తిజం అనేది పెంతకోస్త దినం రోజునే నెరవేర్చబడిందయ్యా అని చాలా మంది కూడా బిలీవ్ చేస్తారు ప్రపంచంలో. రెండో వ్యూ ఏమిటి చెప్పాల? దశలోనికి రాసిన పత్రికలో చూసాం, ఆత్మని ఆర్పకుడి, పరిశుద్ధాత్ముడు మనలో ఉండంట ఏం చేస్తా ఉంటాడు? మనలో మన ఆత్మ కలిగి ఉన్నటువంటి మలినాన్ని, మడ్డిని అంతటినీ కూడా ఆయన తీసేసి పాపాన్ని అంతటిని కూడా మనల్ని ఎల్లప్పుడూ కూడా శుద్ధి చేస్తూ ఉంటాడంట. మనలో ఉండి తన శక్తి ద్వారా కార్యాలు జరిగిస్తూ ఉంటాడంట. దీనినే అగ్ని బాప్తిజం అని చాలా మంది కూడా బిలీవ్ చేస్తున్నారు ప్రపంచంలో. ఇది రెండో వ్యూ. మూడో వ్యూ ఏమిటి? తీర్పు. ఏమండి, యేసుక్రీస్తు పురుల వారు ఏదైతే రెండో మరణానికి మనకు అప్పచెప్తూ ఉన్నాడు చూసారా, మనల్ని అగ్ని గుణంలో వేస్తూ ఉన్నాడు చూసారా, దానినే చాలా మంది మూడో వ్యూగా చూస్తూ ఉన్నారు. అగ్ని బాప్తిజం అంటే ఈ ఫలింపన చెట్లు ఏదైతే నరకబడి అగ్నిలో వేయబడుతూ ఉన్నాయో, ఏదైతే పొట్టు అగ్నిలో కాల్చబడుతూ ఉందో, ఏదైతే సువార్తకు లోబడి నొల్లని జనాన్ని, దేవుని గుర్తెరగని జనాన్ని ఆయన ప్రతిదండన చేస్తూ ఉన్నాడో, జీవ గ్రంథమందు ఎవరి పేరైతే లేదో వారిని తీసుకెళ్లి అగ్ని గుండంలో వేస్తూ ఉన్నాడో, ఈ తీర్పునే అగ్ని బాప్తిజం అని చెప్పి ఈ మూడో వ్యూగా చాలా మంది కూడా నమ్ముతూ ఉన్నారు. కాబట్టి మనము ఈ మూడు వ్యూస్ను కూడా మన మైండ్లో పెట్టుకోవాలి. మీరు అడగవచ్చు, ఈ మూడు వ్యూస్లో నువ్వు నమ్మేది ఏంటయ్యా అని అడగవచ్చు. నేనంటాను, ఈ మూడు వ్యూస్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఖచ్చితమైనది, సరి అయినది. అసలు అగ్ని బాప్తిజం అంటే ఏమిటి అని అంటే, ఈ మూడిట్లో ఎవరైనా ఒకళ్ళు తీసుకుని చెప్పొచ్చు, అయ్యా అగ్ని బాప్తిజం అంటే పెంతకోస్త రోజునే జరిగిపోయిందయ్యా, ఇదే నమ్మాలి మనం, మిగతా నమ్మకూడదు అని అంటారు కొంతమంది. కానీ మరి మిగతా రెండు వ్యూలు ఏం చేయాలి? మరి కొంతమంది ఇలా బిలీవ్ చేస్తున్నారుగా, ఏమండి మరి వాళ్ళు ఏమనాలి? అందుకే మనం మూడు వ్యూస్ను కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఏదైనా సరే యేసుక్రీస్తుని నమ్మడం ద్వారా, ఆయనను విశ్వసించడం ద్వారా, ఆయనను సువార్తకు ఆయన సువార్తకు లోబడి నడుచుకోవడం ద్వారా మనము నిత్య జీవం పొందుతామని గుర్తుపెట్టుకోండి. ఈ వ్యూస్ ఎలా ఉన్నా సరే వాక్యాల మీద రకరకాలుగా రకరకాల కామెంటరీస్, రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ చేశారు చాలా మంది భక్తులు. అవి ఎలా ఉన్నను సరే ఏమండి, మనం విశ్వసించాల్సింది ఏంటంటే ఆయన వాక్యాన్ని సంపూర్ణంగా మనం నమ్మాలి, ఆయన యందు విశ్వసించాలి, ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడని మనం నమ్మాలి, మన కొరకు సిలువుపై ఆయన చనిపోయాడని నమ్మాలి, ఆయన తిరిగి లేచాడన్నది నమ్మాలి, ఆయన ఆరోహణం అయ్యాడు మరలా మన కోసం తిరిగి వస్తాడన్నది మనం నమ్మాలి, మనల్ని తీసుకుని వెళ్తాడని నమ్మాలి. ఇదే మనకి నిత్య జీవాన్ని
కలగజేశాడు. మనం యోహాను సువార్తలో చూస్తాం, ఆఖరిగా ముగింపును గనక మనం చూసినట్లయితే యోహాను సువార్త 3:16 యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించిన మనందరము కూడా నిత్య జీవము పొందినట్లు తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తును మనకి అనుగ్రహించాడని మనం గుర్తించాలి. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి మనం నడుచుకున్నట్లయితే ఆయన సువార్తకు ఆయన వాక్యానికి లోబడి ఆయన వాక్య ప్రకారము జీవించే వారిగా మనం ఉన్నట్లయితే ఆయన వచ్చినంత వరకు కూడా మనం ఖచ్చితంగా కరెక్ట్ గా ఉన్నట్లయితే ఆయన మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. అట్లా కాకుండా తప్పిపోయే వారిగా మనము ఉండకూడదు. మనము నిత్య జీవానికి వారసులము కావాలంటే ఆయన వచ్చినంత వరకు కూడా ఓర్పు కలిగి ఉండాలి. ఈ లోకంలో అన్నిటిని కూడా సహించి వాక్యానికి లోబడి నడుచుకునే బిడ్డల్లాగా మనందరము కూడా ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.